నిజానికి పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నదంటే కవిత గారిని అరెస్ట్ చేయలేదంటే ఇది బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైందని చెప్పి మా మీద దుష్ప్రచారం చేసి మైనార్టీల ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టుకున్నది మేము బీజేపీతో ఏదో కలిసామని చెప్పి ఒక దుష్ప్రచారం పదే పదే కవిత గారిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి రాష్ట్రంలో మైనార్టీలను వాళ్ళ ఓట్లు లబ్ధి పొందే ప్రయత్నం మీరు చేశారు ఇవాళ కవితా గారు అరెస్ట్ అయింది ఇవాళ రెండు మూడు విషయాలు చెప్పాలి అసలు మేము నిజంగా బీజేపీతో కలిసి ఉంటే మేము ఆ రోజు ఇద్దరు ఎమ్మెల్సీలను దాసరోజు శ్రవణ్ను సత్యనారాయణ గారిని నామినేట్ చేసి గవర్నర్ గారికి పంపాం ఒకవేళ బీజేపీతో మేము కలిసి ఉంటే గవర్నర్ గారు వెంటనే యాక్సెప్ట్ చేసి ఉండాలి కదా మీరు పంపితే ఇదే కాంగ్రెస్ పార్టీ పంపుతనేమో ఇరవై నాలుగు గంటల్లో అదే గవర్నర్ గారు ఆమోదం తెలిపారు మేము పంపితే నెలల తరబడి పెండింగ్ పెట్టి గవర్నర్ గారు రిజెక్ట్ చేశారు ఇప్పుడు ఎవరు ఎవరితో కలిశారు నెంబర్ వన్ కవిత గారు అరెస్ట్ జరుగుతుంది మా ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తే గవర్నర్ గారు రిజెక్ట్ చేస్తారు మా బిల్లులు ఆర్టీసీ విలీనం కానీ అనేక బిల్లులు అసెంబ్లీలో మేము ఆమోదించి మొదటిసారి కాదు రెండవసారి కూడా ఆమోదించి పంపితే గవర్నర్ గారు మా బిల్లులు రిజెక్ట్ చేశారు అంటే ఇవాళ నిజంగా మేము బీజేపీతో కలిసి ఉంటే మా బిల్లులు పాస్ అవుతుండే మా ఎమ్మెల్సీలు క్లియర్ అవుతుండే కవిత గారు అరెస్ట్ కానీ ఇవన్నీ ఫేక్ అండి ఇవాళ రాష్ట్రం లెట్ మీ కంప్లీట్ మీరు ఎంతసేపు అని అడగండి రాష్ట్రంలో ఈరోజు ప్రజలకు అర్థమైంది రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా పోయి ఏమన్నాడు మొన్న హైదరాబాద్కు మోడీ గారు వస్తే బడే బై ఆగే భీ తుమారా ఆశీర్వాద్ చాహియే అంటే నువ్వు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అవుతావు నీ ఆశీర్వాదం కావాలని రేవంత్ రెడ్డి గారు అడుక్కుంటున్నాడు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండి నువ్వు దిగిపోతావు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అంటావా వారం రోజుల ముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంటే ఆగే తుమారా ఆశీర్వాద్ చాహి అంటే వారండి వారం అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వారం వారం తర్వాత నీకు ఎలక్షన్ అయినా ఇంకా అభివృద్ధి ఎక్కడిది నీ కాంగ్రెస్ ఏ దేశంలో అధికారంలో వస్తుందని చెప్పి నువ్వు ఆగే బి తుమారా ఆశీర్వాద్ చాహి అని ఎట్లంటావు నంబర్ వన్ నంబర్ టూ నీ రాహుల్ గాంధీ ఏమో అదాని రిజెక్ట్ చేస్తాడు నువ్వేమో అదాని ముద్దాడతావు అదానిని పోయి అలమించుకుంటావు నువ్వు నీ రాహుల్ గాంధీ ఏమో అదాని వద్దంటాడు నువ్వేమో ముద్దంటావు అదే మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు అదే మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు కేటీఆర్ ని ఆశీర్వదించాలి మోడీ గారు అని అప్పటికి సీఎం కేసీఆర్ గారు అడిగారు చెప్పి డైరెక్ట్ మోడీ గారే చెప్పారు కదా మేము ఎప్పుడు అనలేదు మిషన్ భగీరథకు సంబంధించిన స్కీమ్ లాంచింగ్ తీసుకొచ్చినప్పుడు మోడీ గారు మీ నుంచి నాకు తోడ పేర్ చాలు అన్నారు మా రాష్ట్రం మీద గౌరవం ఉండాలని అడిగాడు ఒక ముఖ్యమంత్రిగా గౌరవం కావాలంటే ఆశీర్వాదం అడగలేదా రేవంత్ రెడ్డి కూడా అదే అడిగాడు ఆశీర్వాదం కావాలంటుండు ఒకటి గుజరాత్ మోడల్ కావాలన్నట్టు కావాలంటే సారీ గుజరాత్ మోడల్ కావాలంటుండు ఇదే రాహుల్ గాంధీ వీళ్ళ ఏఐసిసి అధ్యక్షుడేమో గుజరాత్ మోడల్ అటల్ ఫ్లాపు గోధ్రా అల్లర్లు మైనార్టీల ఊచకోత గుజరాత్ ఇస్ ఎ ఫెయిల్యూర్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు మరి ఇదే రేవంత్ రెడ్డి ఏమో గుజరాత్ మోడల్ మాకు కావాలి గుజరాత్ లెక్క సాయం చేయమని నేను దరఖాస్తు చేస్తాడు ఆదా నేనేమే ఆయన దీడతాడు ఈయన ముద్దు పెట్టుకుంటాడు మరి ఇందులో ఎవరి రాహుల్ గాంధీ కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా ఇలా ఎవరు ఎవరు లైన్లో పోతున్నారు సార్ బీజేపీ విషయంలో మీ వైఖరి మారింది కవిత అరెస్ట్కు ముందు ఒక విధంగా ఉంది వైఖరి కవిత అరెస్ట్ తర్వాత ఒక విధంగా ఉంది అనేది వినిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మీ పార్టీలోంచి నలుగురు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో వాళ్ళని ఓడగొట్టడానికి మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అక్కడ బీజేపీ గెలిచి అనే విధంగా కూడా బీజేపీ మా ఎంపీలను టార్గెట్ చేసి గుంజుకుంటుంది కదా మా నాగర్ ఎంపీని గుంజుకున్నది ఒకవేళ మేము బీజేపీ క్లోజ్ ఉంటే మా నాగర్ కర్నూలు ఎంపీని గుంజుకున్నది జహీరాబాద్ ఎంపీని గుంజుకున్నది మా ఆరు రమేష్ ను చేరు మేము దొరకబట్టి మళ్ళా ఇంటికి తీసుకొచ్చి ఆరు రమేష్ తో మీటింగ్ పెట్టి వెళ్ళొద్దని చెప్తే మళ్ళీ రాత్రి కిషన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ లో పట్టుకొని మళ్ళీ ఢిల్లీ పట్టుకపోయింది అదంతా కవిత అరెస్ట్ ముందు కవిత అరెస్ట్ తర్వాత మీరు బీజేపీకి కొంచెం దగ్గర ప్రయత్నం చేస్తున్నారు ఆ ఎంపీల్ని గెలిపించడానికి నేను నా స్పీచ్లు మీరు చూస్తారు మరి ఎన్టీవీలు జరిగింది మా చూపిరు భావి అప్పుడప్పుడు చూపిస్తే ఈ ప్రశ్నలు రావు ఇలాంటి మీరు నా ఎన్టీవీలలో ఎప్పుడైనా క్వశ్చన్ అవర్ అదేంది పెట్టింది కదా ప్రోమో వస్తుంది కదా అన్న మా కార్ బొమ్మనే పెట్టలేదు మీరు జరిగిన మా బొమ్మ పెట్టురు బాయి పురాగ బొమ్మలు అట్లా తక్కువ అన్ని బొమ్మలనే అలా కార్ బొమ్మ కనబడతలేదు నెంబర్ వన్ నెంబర్ టూ నా స్పీచ్లు ఏం చెప్తున్నాడో మీరు చూపించలేదు కనుక మళ్ళీ రిపీట్ చేస్తాను నేను ఏం చెప్తున్నా తెలుసా ప్రజలకు కాంగ్రెస్ మీద రాష్ట్ర ప్రజలకు కోపం వచ్చింది ఎలాగూ మీరు కాంగ్రెస్ను తిరస్కరిస్తున్నారు ఈ కోపం తప్పిపోయి గిట మీరు బీజేపీ గిట్ట ఓటేస్తే పేనెంబికలు పొయిల పడ్డట్టు తస్మాత్ జాగ్రత్త బీఆర్ఎస్ను గెలిపించండి అని మేము స్పీచ్లో చెప్తున్నాం అంటే మీరు మా స్పీచ్లు లైవ్ ఇస్తేనేమో ఈ క్వశ్చన్ మీరు అయ్యారు రైట్ కడగా కాంగ్రెస్ ఒక శత్రువుకు శత్రువు మిత్రుడు అనేమన్నా బీఆర్ఎస్ ప్లాన్ వేసుకుంటుందా ఎందుకంటే సీఎం పదే పదే చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే మహబూబ్ నగర్ చేవెళ్ళ భువనగిరి మల్కాజ్గిరి జహీరాబాదు లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అక్కడ బీజేపీని గెలిపించడం కోసం భువనగిరిలో పోటీ చేస్తున్న క్యా మలేషన్ఆర్లు ఇబ్రహీంపట్నం సీట్ అడిగినా కూడా ఏమైనా బీఆర్ఎస్ ఇప్పుడు తీసుకొచ్చి ఆయన భువనగిరిలో పెట్టిందంటే అది బీజేపీకి సామాజిక న్యాయం పాటించా అంటే మీరు ఓడిపోయేటప్పుడు సామాజిక న్యాయం న్యాయండి కొంచెం డీటెయిల్ గా చెప్పాలి మీరు ఆన్సర్ ఇవ్వాలి మీరు ఏమన్నారు మల్లేశం వచ్చేది తెచ్చింద్రు ఎవరికి బీజేపీకి సాయం చేయడానికి అన్నారు మీ క్వశ్చన్ రాంగ్ అయితది ఎట్లా చెప్పాలి అక్కడ బీజేపీ అభ్యర్థి బీసీ మా అభ్యర్థి